చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సంవత్సరాలలో ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఇలా ఇంటింటికి బటన్ నొక్కితే ఇంతింత డబ్బులు పడటం ఇన్నిన్ని పథకాలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా నా దళితులకు గాని నా బీసీలకు గాని నా ఎస్టీలకు గాని నా మైనారిటీలకు గాని నా అక్క చెల్లెమ్మలకు గాని ఎప్పుడైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి చెప్పండి, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మీ బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నా. చివరికి పేదింటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అని అంటే కూడా దాన్ని కూడా వద్దన్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎప్పుడైనా పేదల చేతిలో ఉంచాడా? చేయకపోగా పేదలకు ఇల్లు కట్టిస్తాము అని అన్నా కూడా అడ్డుకున్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతం. 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈయన కనీసం ఈయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వ్యక్తికి ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలి అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఎందుకు ఇలాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడానికి దత్తపుత్రుడు ఎందుకు పరిగెత్తా ఉన్నాడు అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దత్తపుత్రుడు సీఎం కావడానికి కాదట, ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికట.